Welcome to our show, Quality Education. Our show is based on how important education is in one's life. We talk with renowned educationists and speakers about the importance of quality education. For today's show, we thought we'll be talking about the job marketplace for students in USA. So without any further delay, let's welcome Venkat Tikurti Garu onto our show. Venkat Garu, welcome back. Andy, how are you? I'm doing good, Andy. I'm doing good. Thank you. Thanks for asking. So Venkat Garu, today we thought we'll discuss a little about the marketplace in USA right now. Chalamandi recession ostundi, you know, chalamandi jobs kuda kolipoyaru. So what do you think about the market situation right now in 2024? You yourself are a data scientist and also an educationist. So I'm sure you have your set of calculations. So what do you think, is 2024 going to be a good year for people who are seeking jobs, especially for Indians? So definitely, Andy, I think 2024 seems to be a good start now. Because market chala baagundi, actually. Market chala baagundi ani cheptanlo uddesham entante, positions baaga kanapadutunnayi, first of all, okati. Rendavadi, like IT companies ippudu paraledu, baane hire chestunnayi, actually. Anni projects almost like couple of months nunchi unna hold chesina projects anni new year kada, koncham baane undi market. Kaakapothe entante ippudu vaallu choose chesukovalasinatuvanti areas anedi very important. Endukante anni software petti technology manchiga unnadi ante నేను అలా చెప్పట్లేదు, డెఫినెట్గా మంచిగా లేదనే చెప్పాలి. బట్ కొన్ని ఏరియాస్లో, అంటే ఈ రిసెషన్ వచ్చినా కూడా ఎఫెక్ట్ కానటువంటి ఏరియాస్, ఎఫెక్ట్ కానటువంటి ఇండస్ట్రీస్ని మనము సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా సెలెక్ట్ చేసుకున్నాము అనుకోండి, డెఫినెట్గా ఇట్స్ అ ప్రెటీ మచ్ మార్కెట్ ఈజ్ గుడ్, యాక్చువల్లీ. ఇంతకు ముందులాగా మార్కెట్ బాగాలేదు, జాబ్స్ రావట్లేదు అనే పరిస్థితి మాత్రం లేదు. ఇప్పుడు జాబ్స్ మాకు వస్తున్నాయి, అంటే మీరు గూగుల్ కానీ, మీ డైస్ కానీ, మాన్స్టర్ కానీ, ఇవన్నీ మీరు చూసినట్లయితే యూ విల్ ఫైండ్ ప్లెంటీ ఆఫ్ పొజిషన్స్ కనపడుతున్నాయి. కాకపోతే ఒకటేంటంటే, ఇంతకు ముందులాగా లక్షల జాబ్స్ అనేవి లేవు, ఫస్ట్ ఆఫ్ ఆల్. కాకపోతే క్వాలిటీ ఉన్నటువంటి వాళ్ళకి ఖచ్చితంగా ఈరోజు జాబ్స్ అనేవి మాత్రం ఖచ్చితంగా ఉన్నాయి. Definitely. And also, Venkat Garu, now you can see competition anedi chaala perigipoyindi students madhyalo. And also competition not just for the jobs andi, even for the masters, chaala mandi top notch master degrees from good universities, even universities lo admission raavadam kuda ippudu chaala pedda task ayipoyindi. So what do you think andi, competition enduku perugutundi? And also azeen anedi chaala mandi US ki vellali, US-లోనే లైఫ్ ఉంటుంది, US-లోనే మంచి జాబ్ ఆపర్చునిటీస్ ఉంటుంది. అసలు మీరు యాజ్ అన్ ఎడ్యుకేషనిస్ట్ అసలు మీకు ఏమనిపిస్తుంది దాని ఆ టాపిక్, ఆ స్పెసిఫిక్ జీల్ గురించి? సో ఇట్స్ ఎ వెరీ గుడ్ క్వశ్చన్. దీనికి ఆన్సర్ చెప్పాలి అంటే మనము కొంచెము బ్యాక్గ్రౌండ్ డిస్కస్. ఫస్ట్ ఆఫ్ ఆల్, వీళ్ళు మీరు అడిగినటువంటి క్వశ్చన్ ఏంటంటే, అమెరికా రావటము అనేటువంటిది ఒక క్రేజ్ లాగా అయిపోయింది, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి. రెండవది, ఇప్పుడు ఇండియాలో చూసినట్లయితే, మీరు లాస్ట్ వీక్ అనుకుంటా, లాస్ట్ మంత్ ఒక ఆ పేపర్ ఆర్టికల్ నేను చదివాను, 85% స్టూడెంట్స్ గాట్ మోర్ దాన్ 1 crore ప్యాకేజ్, పర్టికులర్లీ ఫ్రమ్ ఐఐటి ముంబై అనుకుంటాను. ఐఐటి ముంబై స్టూడెంట్స్కి 1 crore పైన ప్యాకేజెస్ వచ్చింది. అలాంటి వాళ్ళు 85 మంది ఉన్నారు. కాబట్టి ఏమిటంటే, ఇక్కడ కానీ అక్కడ కానీ ఎక్కడైనా సరే జాబ్స్ లేవు అనేటువంటి పదం లేదండి. ఖచ్చితంగా జాబ్స్ ఉన్నాయి. ఎవరికి ఉన్నాయి జాబ్స్? క్వాలిటీ పర్సన్స్కి ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు చదివేటువంటి ఇన్స్టిట్యూట్ని బట్టి, ఫర్ ఎగ్జాంపుల్ ఐఐటీలోనో లేకపోతే ఐఐఎమ్స్లోనో లేకపోతే కనీసం ఎన్ఐటీల్లోనో చదువుతున్నారు అనుకోండి, ది ఛాన్సెస్ అనేది డెఫినెట్గా జాబ్ అనేది ఉన్నాయి, డామ్ ష్యూర్. బట్ కమింగ్ బ్యాక్ టు యుఎస్కి వచ్చేసరికి కూడా సేమ్ థింగ్. మంచి యూనివర్సిటీస్ చదువుతున్నారు అనుకోండి, డెఫినెట్గా వాళ్ళకి జాబ్స్ ఉన్నాయి. ఇక్కడ ప్రాబ్లం ఏమిటంటే, అక్కడ సెకండ్ గ్రేడ్ ఇన్స్టిట్యూట్స్, ఐ డోంట్ వాంట్ సే దట్ వర్డ్ సెకండ్ గ్రేడ్ ఆర్ థర్డ్ గ్రేడ్, ఈ టాప్ యూనివర్సిటీస్ అంటే కాకుండా చదివినటువంటి వాళ్ళందరూ కూడా పోనీ వాళ్ళు కష్టపడి ఇక్కడికి వచ్చి మంచి యూనివర్సిటీస్కి వెళ్తున్నారా అంటే వెళ్ళలేదు. అది ప్రాబ్లం అయిపోయింది. అక్కడే వాళ్ళు చదువుతున్న ఇన్స్టిట్యూషన్స్ అంత గొప్పగా లేవు, ఫస్ట్ ఆఫ్ ఆల్. అలాంటప్పుడు వాళ్ళు ఏం చేయాలి, మన కాలేజీ కన్నా బెటర్ యూనివర్సిటీకి లేకపోతే బెటర్ కాలేజీకి మనం వెళ్ళామనుకోండి, వీ విల్ గెట్ మోర్ స్కిల్స్ అనేటువంటి భావన రావాలి. వీళ్ళందరి యొక్క ఒకే ఒక కామన్ అప్రోచ్ ఏంటంటే, అమెరికా వెళ్ళటము లేకపోతే కెనడా వెళ్ళటము,
ఆస్ట్రేలియా లేకపోతే న్యూజిలాండ్ వెళ్ళి అక్కడ మనం ఏదో చేసేద్దాము అనుకుంటున్నారు. అది ఒకప్పుడు రోజులు అండి, ఒకప్పుడు రోజుల్లో నడిచిపోయింది, అట్లా బాగానే ఉంది. వచ్చిన వాళ్ళందరూ సెటిల్ అయ్యారు, బాగానే కష్టపడ్డారు, చేశారు. కానీ ఏమైందంటే లాస్ట్ 3 to 4 ఇయర్స్ నుంచి వచ్చేసరికి ఏమైపోయిందంటే, ఈ కోవిడ్ తర్వాత కావచ్చు, కోవిడ్ టైంలో కావచ్చు, ఈ కాలేజెస్ లేవు, లైక్ అన్ని ఆన్లైన్ క్లాసెస్, అవి ఎలా నడిచాయో మనకి బాగానే తెలుసు. సో బీ స్టూడెంట్స్ అందరూ కూడా అగైన్ యుఎస్ వచ్చేసారు. యుఎస్ అప్రోచ్ ఎలా ఉంటుంది అంటే, ఇక్కడ ఎడ్యుకేషన్ అనేది ఒక డిఫరెంట్ అప్రోచ్, మన ఇండియన్ ఎడ్యుకేషన్ లాగా ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు వారంలో ఒక రోజు రెండు రోజుల్లో కాలేజీ ఉంటుంది, క్లాసెస్ ఉంటాయి. ఈ క్లాసెస్లో వాళ్ళు ఏం చేస్తారంటే, లైక్ ఒక డైరెక్షన్ ఇస్తారు, ఓ దిస్ ఇస్ ద వే యూ నీడ్ టు డూ దిస్, దిస్ ఇస్ ద వే. కాబట్టి వీళ్ళు ఏం చేయాలి, బుక్స్ చదివి, పుస్తకాలు చదివి, అవి చదివేసి అసైన్మెంట్స్ అనేవి ఫిల్ చేయాలి, ప్రాజెక్ట్స్ అనేవి వాళ్ళు రాయాలి, ఫస్ట్ ఆఫ్ ప్రాజెక్ట్ చేయాలి. ఇవన్నీ కూడా మనం ఏంటంటే అంటే ప్రాక్టికల్ అప్రోచ్లోకి మనం తీసుకెళ్తాం. అందుకని చూడండి మీరు 2000, 2008, 2009, 2010, even up to 2015 వరకు వచ్చినటువంటి స్టూడెంట్స్ వాళ్ళు మాస్టర్స్ చేయడానికి ఎంతో కష్టపడేవాళ్ళు. ఎంత కష్టపడేవాళ్ళు అంటే యూ వాంట్ బిలీవ్ దట్, అంత కష్టపడేవాళ్ళు. అక్కడి నుంచి వచ్చిన తర్వాత కష్టపడటం మానేసేసారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొన్న ఈ మధ్య కాలంలో ఒహాయోలో యాక్చువల్గా ఏం జరిగింది అంటే, వీక్లీ 1 డే క్లాసెస్ ఉంటాయి. ఆ 1 డే క్లాసెస్లో వాళ్ళు ఒక పార్ట్ టైం జాబ్ చేస్తున్నారు. పార్ట్ టైం అంటే ఏదో జాబ్ చేస్తున్నారు, గ్యాస్ స్టేషన్లోనే ఎక్కడో ఏదో చేస్తున్నారు. చేస్తున్నటువంటి స్టూడెంట్ వారానికి ఒకరోజు కాలేజీకి వెళ్ళాలి. ఇతను వారానికి ఒకరోజు కూడా కాలేజీకి వెళ్లకుండా ప్రాక్సీ అంటే వేరే వాళ్ళ చేసి అటెండెన్స్ వేయించటము ఏదో చేసేసారు. చేస్తే ఆ ప్రొఫెసర్ ఐడెంటిఫై చేశారు, అటెండెన్స్ ఏమో ఎక్కువ మంది ఉన్నది, స్టూడెంట్స్ ఏమో తక్కువ మంది ఉన్నారు, ఏమిటి అని వాళ్ళు ఫిగర్ అవుట్ చేస్తే ఒక ఇద్దరు స్టూడెంట్స్ని ఐడెంటిఫై చేశారు. ఐడెంటిఫై చేసినప్పుడు వాళ్ళు ఏం చెప్పారు, ఓ సారీ సార్ అపాలజీ, ఐ మేడ్ ఏ మిస్టేక్ అని ఏదో చెప్పుంటే సరిపోయేది. వీళ్ళు ఆ ప్రొఫెసర్కి బ్రైబ్, ఒక లంచం ఇవ్వడానికి ప్రయత్నం చేశారు. చూడండి ఎంత బాధాకరమైన విషయం ఏంటంటే, ఒక ప్రొఫెసర్కి లంచం ఇవ్వడానికి ప్రయత్నం చేశారు. ఆ ప్రొఫెసర్ ఎవరు, అమెరికన్ గవర్నమెంట్లో మిలిటరీలో పనిచేసి రిటైర్డ్ మేజర్ సంథింగ్. సో తను వెంటనే ఏంటంటే, వీళ్ళు నన్ను బ్రైబ్ చేయడానికి ప్రయత్నం చేస్తారా అని చెప్పేసి ఆ ఇద్దరు పేర్లు వాళ్ళు యుఎస్సిఐఎస్కి రిపోర్ట్ చేస్తే, ఆ రిపోర్ట్ చేసిన వాళ్ళని వాళ్ళు డిపోర్ట్ అయిపోయారనమాట. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, ఉద్యోగాలు లేవు అనేటువంటి భావన లేదండి. ఖచ్చితంగా ఉద్యోగాలు ఉన్నాయి, 100% ఉద్యోగాలు ఉన్నాయి. కాకపోతే ఇవాళ ఉద్యోగాలకి రైట్ పర్సన్స్ ఉన్నారా లేదా అనేటువంటిది మనం ఫిగర్అవుట్ చేస్తే, రైట్ పర్సన్స్ ఖచ్చితంగా లేరు, ఖచ్చితంగా లేరు. ఎందుకు లేరు అంటే, ఇవాళ ప్రతి టెక్నాలజీ అండి, ప్రతి టెక్నాలజీ మనకి వచ్చా మనకి రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు నేనైనా సరే, నేను ఒక టెక్నాలజీలో పనిచేస్తాను, ఒక 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా కూడా నేనేం చెప్తాను, నాకు ఆ టెక్నాలజీ ఒక 10% తెలుసు, లేకపోతే 5% తెలుసు అని చెప్తాను. రిమైనింగ్ 90% నాకు తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్. కాకపోతే నేనేం చేస్తాను, బుక్స్ పెట్టుకుంటాను, లేకపోతే డాక్యుమెంటేషన్ ఓపెన్ చేసి నేర్చుకొని నేను పనిచేయడం బిగిన్ చేస్తాను. అంటే ఇక్కడ ఏ ఉద్దేశం ఏంటి, ప్రతిదీ మనకి రావాలనే ఉద్దేశం ఏమీ లేదు. మనకి రాకపోతే చెప్పచ్చు, ఇది నాకు రాదు అని చెప్పచ్చు, ఇబ్బంది ఏం లేదు. కాకపోతే నేను ఐఎమ్ రెడీ టు లెర్న్ న్యూ థింగ్స్, ఐఎమ్ రెడీ టు లెర్న్ న్యూ టెక్నాలజీస్, ఐఎమ్ ఎ ఫాస్ట్ లెర్నర్, నేను త్వరగా నేర్చుకుంటాను అనేటువంటి భావన వాళ్ళకి చెప్పాలి. ఇలా చెప్పకుండా ఏం జరుగుతుంది అంటే, ఒక రియల్ అండి, ఇప్పుడు ఉద్యోగాలు రానటువంటి వాళ్ళు, ఎందుకంటే ఇంతకుముందు పరిస్థితి వేరు, గత 6 మంత్స్ నుంచి చాలా సిచ్యువేషన్ బ్యాడ్గా ఉంది, చాలామంది ఇండియా వెళ్ళిపోదాం అనుకుంటున్నారు, ఉద్యోగాలు దొరకట్లేదు అనుకుంటున్నారు. ఇవన్నిటికీ మెయిన్ కారణం ఎక్కడ ఉన్నది అంటే, స్టూడెంట్స్లో ఉంది. పాపులేషన్ పెరుగుతూనే ఉన్నాయి, టెక్నాలజీలు వస్తూనే ఉన్నాయి, జాబ్స్ వస్తూనే ఉన్నాయి, ఆ జాబ్స్కి తగ్గట్టుగా మనం రెడీ అవ్వట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రెడీ అవ్వనప్పుడు, వాళ్ళకి ఉద్యోగం దొరకనప్పుడు ఎన్నాళ్ళు ఉంటారు అని బ్యాక్ వచ్చే పరిస్థితి. ఒక్కసారి వాళ్ళు బ్యాక్ వచ్చేసారు అనుకుందాం, థింక్ అబౌట్ ఇట్, 30 లక్షలు లేకపోతే ఒక 40 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి అమెరికా వచ్చి ఒక ఎంఎస్ డిగ్రీ ఇచ్చేసి ఆ 40 లక్షల రూపాయల అప్పుతో వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు అనుకోండి, ఎంత పెయిన్ అది. ఇట్స్ నాట్ ఎ ఈజీ టాస్క్ టు డైజెస్ట్. సో కాబట్టి వాళ్ళు వెనక్కి వెళ్ళకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్స్ డెఫినెట్గా దే వాంట్ టు గెట్ ఎ ఆపర్చునిటీ హియర్. కనీసం అట్లీస్ట్ వాళ్ళు ఖర్చు పెట్టిన 40 లక్షల రూపాయలన్న సంపాదించుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి చేయాలంటే ఏం చేయాలి, మనం కష్టపడటం అనేది బిగిన్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ బిగిన్ కష్టపడటం అనేటువంటిది మనకి ఎలాగో అంత టెక్నాలజీ రాదు, లేకపోతే ఇంకోటి అన్నప్పుడు దేర్ ఈజ్ నో సబ్స్టిట్యూట్ ఫర్ హార్డ్ వర్క్. హార్డ్ వర్క్ మించినటువంటి సబ్స్టిట్యూట్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్డ్ వర్క్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్
హార్డ్ వర్క్ చేస్తాం అనుకోండి, ఈ హార్డ్ వర్క్ చేయడానికి మనం మనం ప్రిపేర్ అవ్వట్లేదు, మెంటల్గా మనం ప్రిపేర్ అవ్వట్లేదు. దట్స్ ద ప్రాబ్లమ్ ఇస్. అందుకని వీళ్ళు ఏం చేస్తున్నారు, హార్డ్ వర్క్ చేయకుండా ఈజీ షార్ట్ కట్స్ని వెతుకుతున్నారు. ఆ షార్ట్ కట్స్ ఏంటి, ఒక 8 సంవత్సరాలు ఒక ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టడం రెజ్యూమేలో. 8 సంవత్సరాలు ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టిన తర్వాత వాళ్ళు వెంటనే రిక్రూటర్ అడుగుతారు, వాట్ ఈజ్ యువర్ వీసా స్టేటస్ అని అడుగుతారు. వీసా స్టేటస్ అనగానే వెరీ సింపుల్, వాళ్ళకి ఏంటి, మనకి స్టూడెంట్ అనే వాళ్ళకి ఓపీటీ స్టేటస్ 3 సంవత్సరాలే ఉంటుంది. 3 సంవత్సరాలు అంటే 8 సంవత్సరాలు నువ్వు ఎక్స్పీరియన్స్ పెట్టావంటే నువ్వు ఓపీటీ కాదు. ఓపీటీ కాకపోతే ఏమిటి, సో H1B అని చెప్పాలి. అది ఒక ఫ్యాబ్రికేషన్ చేయటము, ఒక పాత H1 తీసుకోవటం, ఏదో చేసేసారు, అదైపోయింది. అదైపోయి 8 సంవత్సరాలు అయ్యేసరికి ఏమైపోయింది, ఒక EAD తయారు చేయడం బిగించేసారు, ఒక గ్రీన్ కార్డు ఫ్యాబ్రికేట్ చేయడం బిగించేసేసారు. అంటే ఏమవుతుంది అంటే మొత్తము సిస్టమ్ మొత్తాన్ని కూడా ఏంటంటే పొల్యూట్ చేసేసారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పొల్యూట్ చేయడం వల్ల ఏం జరిగిపోయింది, ఈరోజు అడ్వర్టైజ్మెంట్స్ చూసినట్లయితే నో ఓపీటీ నో CPT అని క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. ఎంత బాధాకరమైన విషయం ఏంటంటే స్టూడెంట్స్ అనేసరికి ఒక నమ్మకం పోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ రిక్రూటర్స్కి నమ్మకం పోయింది. అందుకని వీళ్ళు ఏం చేస్తున్నారు, ఒక ఉద్యోగం రావట్లేదు కాబట్టి నా గ్రీన్ కార్డు ఏదో ఫ్యాబ్రికేట్ చేయటము, లేదా ఒక దొంగ గ్రీన్ కార్డు తయారు చేయటము, ఏదో ఒకటి చేసేసి ఉద్యోగంలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. అలా పట్టుబడుతున్నారు వాళ్ళు. పట్టుబడటువంటి వాళ్ళందరూ కూడా ఏంటంటే ఇక మనకి ఇక్కడ ఉద్యోగం రాదు, మనం ఇక్కడ కష్టపడి మనం సర్వైవ్ అవ్వలేము అనేటువంటి భావంతో వాళ్ళు వెనక్కి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ స్టూడెంట్స్కి మనం ఏం చెప్పాలి అంటే వచ్చినటువంటి స్టూడెంట్స్కి ఉద్యోగాలు లేవు అనేటువంటి కాన్సెప్ట్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కనీసం వాళ్ళు అట్లీస్ట్ ఒక 2 టెక్నాలజీస్, 2 సాఫ్ట్వేర్లు, 2 టెక్నాలజీస్ పర్ఫెక్ట్గా నేర్చుకున్నారనుకోండి. పర్ఫెక్ట్గా అంటే 100% ఎవరి వల్ల కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్లీస్ట్ మనం చేయగలుగుతాము అనేటువంటి కాన్ఫిడెన్స్ వాళ్ళు బిల్డ్ చేయాలి. అలా బిల్డ్ చేసినప్పుడు డెఫినెట్గా వాళ్ళకి ఏమవుతుంది, ఇంటర్వ్యూలు వచ్చేస్తాయి. మరీ మనకేమీ టూ మచ్ ఆఫ్ ఫేక్ ఎక్స్పీరియన్స్లు పెట్టాల్సిన అవసరం ఏమాత్రమూ లేదు. మనకు మనం ఏం చదువుకున్నాము, మనకి ఏం వచ్చు, మనం ఏమి చేయగలము అనేటువంటిది పర్ఫెక్ట్గా చెప్పగలిగితే చాలు. ఆ పర్ఫెక్ట్గా చెప్పగలిగితే వాళ్ళు అడుగుతారు, ఇది నువ్వు చేయగలవా, ఇది నువ్వు చేయగలవా అన్నప్పుడు చేయలేకపోతే చేయలేదని చెప్పొచ్చు, ఇబ్బంది ఏమి లేదు, నేను చేయలేను, బట్ ఐ డోంట్ హ్యావ్ ఆపర్చునిటీ టు వర్క్ ఇన్ దట్ ఏరియా అని చెప్పొచ్చు. గివ్ మీ ద ఆపర్చునిటీ, ఐ విల్ ల్యాండ్ మై సెల్ఫ్ విత్ ఇన్ ఏ షార్ట్ స్పాన్ అని చెప్పొచ్చు. ఇలా ఏదో ఒకటి చెప్పేసి అంటే అబద్ధాలేమీ కాకుండా నిజాలే చెప్పేసి ఒక ఇంటర్వ్యూ పోతుంది, పోనివ్వండి, ఇబ్బంది ఏమి లేదు. కానీ అసలు మోసం చేయటం కన్నా కూడా ఇది 1000 రెట్లు చాలా చాలా బెటర్, 1000 రెట్లు 1000 టైమ్స్ బెటర్. ఇవాళ స్టూడెంట్స్ ఎంత ఘోరంగా ఉన్నది అంటే లిటరల్లీ అమెరికాలో పరిస్థితి చూసినట్లయితే వచ్చినటువంటి వాళ్ళు ఒక అపార్ట్మెంట్లో 10 మంది పిల్లలు ఒక అపార్ట్మెంట్లో ఉంటున్నారు. వాళ్ళందరూ కూడా ఈ హోటల్లోనో మోటల్లోనో, చాలామంది 100% నేను చెప్పట్లేదు, 90% ఈ హోటల్లోనో మోటల్లోనో ఏ గ్యాస్ స్టేషన్లోనో ఎక్కడో ఎక్కడో పనులు చేస్తున్నారు. 7 గంటలు 10 గంటలు 12 గంటల పాటు నుంచొని పనిచేసి వాళ్ళు వచ్చి చదువుకోగలుగుతారా చెప్పండి. మనం వాళ్ళని పూర్తిగా తప్పు పట్టుతున్నాము అంటే వాళ్ళకి వాళ్ళ అమెరికా పంపిస్తే చాలు అనేటువంటి ఒక ఫాల్సో లేకపోతే ఒక క్రేజీతో వాళ్ళ పేరెంట్స్ ఉంటున్నారు. అమెరికా వచ్చేసిన తర్వాత వస్తే మనం సెటిల్ అయిపోతాము అనేటువంటి భావంలో ఈ స్టూడెంట్స్ ఉన్నారు. వచ్చిన తర్వాత ఒకప్పుడు లాగా లేదు. ఒకప్పుడు ఏంటంటే టెక్నాలజీ బాగా రిక్వైర్మెంట్ ఉంది, కనీసం మనకు ఒక చిన్న జావా తెలిసిన, యునిక్స్ తెలిసిన, సి ప్రోగ్రామింగ్ తెలిసిన మనం సక్సెస్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈరోజు కొన్ని 100,000 సాఫ్ట్వేర్లు మార్కెట్లోకి వచ్చేసాయి. ఆ సాఫ్ట్వేర్ అన్నీ నేర్చుకోవాలి. నేర్చుకోవడం అంటే ఐ మీన్ దాని యొక్క ఫంక్షనాలిటీ తెలియాలి, ప్రాక్టికల్గా ఈ సాఫ్ట్వేర్ని ఎట్లా అప్లై చేయగలుగుతామో తెలియాలి. అందుకని నేను ఏం చెప్తాను, ఒక సాఫ్ట్వేర్ పర్ఫెక్ట్గా నేర్చుకున్నామనుకోండి, ఇట్స్ ఈజీ ఫర్ యూ టు లెర్న్ అదర్ సాఫ్ట్వేర్స్. ఫస్ట్ యూ షుడ్ నో హౌ టు డ్రైవ్ ఏ కార్. ఒక కార్ డ్రైవ్ చేయడం నేర్చుకున్నారు అనుకోండి, వెదర్ ఇట్ మే బి టయోటా కానీ, హోండా కానీ, ఆడి కానీ, డజంట్ మ్యాటర్, మ్యాటర్ ఆఫ్ ఒక 5 మినిట్స్లో అలవాటు అయిపోతుంది. సో ఫస్ట్ యూ నీడ్ టు లెర్న్ హౌ టు డ్రైవ్ ఏ కార్. ఫస్ట్ యూ నీడ్ టు లెర్న్ హౌ టు డూ ద సాఫ్ట్వేర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది తెలియాలి. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అని, లేకపోతే వర్షన్ కంట్రోల్ సిస్టము, లేకపోతే లిటిల్ బిట్ అబౌట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ గురించి కొంచెం తెలుసుకోవాలి. తెలుసుకోకుండా, ఏమీ తెలుసుకోకుండా జస్ట్ అక్కడ ఒక బీటెక్ డిగ్రీ కంప్లీట్ చేసి, లేదా ఒక బీఎస్సీ డిగ్రీ కంప్లీట్ చేసి వెంటనే అమెరికా వచ్చేసారు. అమెరికా రావడం, అమెరికా వాళ్ళు వీసా ఇస్తారండి. అమెరికా వాళ్ళు ఎందుకు, ఆల్మోస్ట్ $78 బిలియన్ వస్తున్నాయట ఇండియన్ స్టూడెంట్స్ దగ్గర నుంచి. ఇండియన్ స్టూడెంట్స్ దగ్గర నుంచి 78 బిలియన్ మార్కెట్. ఈ మార్కెట్ వల్ల ఏమైపోతుంది, అల్టిమేట్ బెనిఫిషరీస్ ఎవరు, కాలేజెస్.
ఆ కాలేజెస్కి వీసా ఇస్తున్నారు. ఆ కాలేజీకి వచ్చి ఒక్కొక్క స్టూడెంట్ ఒక 30,000 $40,000 ఫీజులు కడుతున్నారు. కట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు, వారంలో ఒక్కరోజు క్లాస్కి వెళ్తున్నారు. పోనీ వీళ్ళు రెగ్యులర్గా క్లాస్కి వెళ్ళి అక్కడ లైబ్రరీలో ఉపయోగించుకొని వాళ్ళు చదువుతున్నారా, చదవట్లేదు. ఒక్కరే ఒక ఒక్కరోజు అది కూడా 2 గంటలు 3 గంటల పాటు క్లాసెస్, రిమైనింగ్ మిగతావన్నీ కూడా ఆన్లైన్ క్లాసెస్. సో ఇలాంటి సిచ్యువేషన్ కోసం ఎందుకు 30-40 లక్షలు ఖర్చు పెట్టి రావడం ఎందుకు? ఇంతకన్నా మీకు ఇండియాలో ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, ఎక్సలెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. సో అక్కడ మనం ఎంఎస్ఓ లేదా ఎంబీఏనో చేయొచ్చు, లైఫ్లో మనం అక్కడ సెటిల్ అయిపోవచ్చు. కానీ అమెరికా లాంటి దేశం వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కాంపిటీటివ్ స్పిరిట్ ని మనం లాక్కోవాలి. అలా తీసుకున్నప్పుడు మాత్రమే మనం ఇక్కడ సక్సెస్ అవ్వగలము, అలా కానప్పుడు చాలా చాలా కష్టమైపోతుంది. అగైన్ మీరు అన్నారు కదా ఇంతకు ముందు అమెరికా ఎందుకు వస్తున్నారు ఇంతమంది స్టూడెంట్స్, వెరీ సింపుల్, వెరీ సింపుల్. ఒకటి, అమెరికా ఫారెన్లో చదవటము అనేటువంటిది ఒక క్రేజ్ అనేటువంటి భావన అనుకోవచ్చు ఒకటి. రెండవది, వీళ్ళందరికీ కూడా ఏంటంటే బెటర్ ఆపర్చునిటీస్ ఇండియాలో దొరకట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బెటర్ ఆపర్చునిటీస్ దొరకట్లేదు అంటే అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్స్ కానీ లేకపోతే అక్కడ గవర్నమెంట్ ఎంకరేజ్ చేయాలి, ఈ ప్రైవేట్ కంపెనీస్ని ఎంకరేజ్ చేయాలి, ఎంటర్ప్రీనర్షిప్ని డెవలప్ చేయాలి. అని ఇప్పుడు ఒక స్టూడెంట్ కాలేజీలో చేరిన తర్వాత తను ఏం చేయాలి, తను వెంటనే ఒక క్యాంపస్ ప్లేస్మెంట్ లేకపోతే ఒక ఐఐటీలో ఎంటెక్ చేయటము లేకపోతే అయిపోగానే ఒక ఇండస్ట్రీ డెవలప్ చేయటము అనేటువంటి భావన వాళ్ళలో డెవలప్ చేయాలి. అలా డెవలప్ చేసినప్పుడు వాళ్ళు ఒక సక్సెస్ అయ్యారనుకోండి, అక్కడ ఒక 10 మందికి జాబ్స్ కల్పించే పరిస్థితి వస్తుంది. కానీ వాళ్ళ కాలేజీలన్నీ ఎట్లా అయిపోయినాయి అంటే జస్ట్ దే ఆర్ లైక్ అన్ఎంప్లాయ్మెంట్ మెషిన్స్, ఒక మెషిన్స్ లాగా తయారైపోయినాయి. వాళ్ళు ఇక్కడ కూడా వాళ్ళ జేబులో నుంచి 1 పైసా ఖర్చు పెట్టారు. వాళ్ళు ఎందుకు, దెర్ ఈజ్ అ హ్యూజ్ గ్యాప్ బిట్వీన్ ఇండస్ట్రీ అండ్ ఎడ్యుకేషన్. ఇండస్ట్రీకి ఎడ్యుకేషన్కి ప్రపంచం మొత్తం గ్యాప్ ఉంది, అమెరికాలో లేదని మాత్రం అనుకోవద్దు, ఖచ్చితంగా ఉంది. కాకపోతే ఇండియాలో ఎక్కువ ఉందని, ఎక్కువ ఉంటే అమెరికాలో కొంచెం తక్కువ ఉంది, అంతే తేడా. గ్యాప్ అనేది కొంచెం లెస్, లక్ తక్కువ ఉంటుంది. సో కాబట్టి హౌ వీ వాంట్ టు మినిమైజ్ ద గ్యాప్ బిట్వీన్ ఇండస్ట్రీ అండ్ ఎడ్యుకేషన్, అండ్ ఏ స్కిల్స్ అవసరం అవుతాయి. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫార్మసీ చదివిన పిల్లవాడికి వాళ్ళు వచ్చేసి డేటా సైన్స్గా చేరారనుకోండి, ఏమన్నా ఉపయోగం ఉంటుందా? వాళ్ళు చదివిందేమో ఫార్మసీ, ఫార్మసీ అన్నప్పుడు లైక్ ఫార్మస్యూటికల్ సైన్సెస్ో లేకపోతే ఫార్మకాలజీనో క్లినికల్ డేటా మేనేజ్మెంట్ వాటి ఉపయోగపడుతుంది. కాబట్టి ఏంటి, అక్కడ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేయాలి. అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏంటంటే నెక్స్ట్ 10 ఇయర్స్ మార్కెట్ ఏ ఇండస్ట్రీస్కి ఉంటుంది ఒకటి, ప్లస్ మీ ఎడ్యుకేషన్కి ఈ కోర్సెస్ ఫిట్ అవుతాయి, అంటే యాడ్ ఆన్ కోర్సెస్గా ఉపయోగపడతాయి అనేది చెప్పాలి. ఇవేమీ చెప్పకుండా జస్ట్ లైక్ యాజ్ డేటా సైన్స్ బాగుంది, లో సైబర్ సెక్యూరిటీ ఈజ్ గుడ్ అన్నారనుకోండి, ప్రతి ఒక్కళ్ళు ఆ సైబర్ సెక్యూరిటీ అంటారు, ప్రతి ఒక్కళ్ళు డేటా సైన్స్ అని చెప్పేసి చేరుతారు. బేసిక్స్ అప్రోచ్ తెలియకుండా డేటా సైన్స్లోకి ఎలా రాగలుగుతారు వాళ్ళు? ఇప్పుడు చాలా ప్రాబ్లం ఇదే అయిపోయింది, చాలామంది డేటా సైన్స్ అని చెప్పి వచ్చేస్తున్నారు. దే డోంట్ నో వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ డేటా సైన్స్. డేటా సైన్స్ అంటే వాళ్ళకి తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్, కానీ వాళ్ళు డేటా సైన్స్లో మాస్టర్స్ చేసేసారు. అయిపోయిన తర్వాత వాళ్ళకి ఉద్యోగాలు దొరకట్లేదు. ఇట్లాంటివన్నీ సమస్యలండి. ఈ సమస్యలు అన్నింటినీ చేయాలంటే ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది ఖచ్చితంగా ఇండియాలో ప్రతి కాలేజీలో కూడా కండక్ట్ చేయాలి. అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేసినట్లయితే డెఫినెట్గా వాళ్ళందరికీ కూడా బెనిఫిట్ ఉంటుంది. And also finally, Venkat Garu, can you talk about the top-notch jobs that are available in the US and ilanti jobs ni or you know degrees ni man Indian students consider cheyagataru, not just in USA and the overall the world, because of course USA oka 5 steps mundunna, India is just 5 or 2 steps behind, and they I don't find much difference happening. So meeke manpasundi top notch professions in future em undabothunnayi in 10 years now that AI has also come in place? Yeah, artificial intelligence, machine learning, data sciences, cyber security, ee areas lo like next 10 years lo tremendous demand untundi. ఉన్నప్పుడు కూడా ఏంటంటే లైక్ డిపెండ్ దట్స్ వాట్ అగైన్ నేను చెప్తుందంటే వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ బట్టి, వాళ్ళ యొక్క ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ని బట్టి, వాళ్ళ యొక్క బిజినెస్ స్కిల్స్ని బట్టి వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి. ఎస్, డెఫినెట్గా డేటా సైన్సెస్, డేటా సైన్స్, డేటా సైంటిస్ట్ ఇస్ ఎ గుడ్ ప్రొఫెషన్ ఫర్ ష్యూర్. అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్,
మెషిన్ లెర్నింగ్ ఆల్సో బాగా ఉంటుంది, డెఫినెట్గా బాగుంది. సైబర్ సెక్యూరిటీ ఈజ్ ఆల్సో డూయింగ్ గుడ్. కాకపోతే ప్లెంటీ ఆఫ్ పొజిషన్స్ పట్టలేదు, సైబర్ సెక్యూరిటీలో ఉన్నాయి కానీ ప్లెంటీ ఆఫ్ పొజిషన్స్ అనేది లేవు. ఎక్కువ జాబ్ పొజిషన్స్ మనకు కనపడేవి ఏంటంటే డేటా సైన్స్, డేటా సైంటిస్ట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ ఈ ఈ ఏరియాకి మాత్రం ఇంకొక నెక్స్ట్ ఒక 5-6 ఇయర్స్ ట్రెమెండస్ డిమాండ్ ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఉండొచ్చు, ఛాన్సెస్ ఆర్ ప్రెటీ మచ్ వెరీ హై బికాస్ ఆఫ్ ఈ జాబ్ రిక్వైర్మెంట్స్ మనం చూస్తున్నాం కాబట్టి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయన్నమాట. అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే స్టూడెంట్ హీఈస్ ఇంట్రెస్టెడ్ టు లెర్న్, ఈజ్ రెడీ టు లెర్న్ న్యూ టెక్నాలజీస్ అనేటువంటి భావన వాళ్ళకి డెవలప్ కావాలి. అలా డెవలప్ అయ్యేసి వాళ్ళు నేర్చుకోవడం బిగిన్ చేశారు అనుకోండి, డెఫినెట్గా దే ఆర్ గోయింగ్ టు గెట్ ఏ సక్సెస్. ఫైనల్గా నేను ఒకటే చెప్తున్నాను, అమెరికాలో జాబ్స్ లేవు అనేటువంటి పదం లేదండి. అమెరికాలో జాబ్స్ ఉన్నాయి, కాకపోతే ఆ జాబ్ రిక్వైర్మెంట్కి తగ్గట్టుగా మనం ప్రిపేర్ అవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రిపేర్ అవ్వలేకపోతే మనకి సమస్యలే. సో కాబట్టి రిక్వైర్మెంట్స్ ఏమున్నాయో వెతుక్కోవటము, ఆ రిక్వైర్మెంట్ తగ్గినటువంటి స్కిల్ సెట్ని మనం డెవలప్ చేసుకోవటం. అమెరికాలో ఒక ఆరకిల్ కార్పొరేషన్ కానీ లేకపోతే ఎస్ఏఎస్ కానీ లేకపోతే ఇంకో ఏ కోర్స్ అని తీసుకుంటే గంటలంటే 24 అవర్స్ 3 డేస్ లేకపోతే 2 డేస్ ట్రైనింగ్ ఇస్తారు. మళ్ళాగా సంవత్సరాల పాటు ట్రైనింగ్ ఇవ్వరండి, ఎవరూ ఇవ్వరు సంవత్సరాల ట్రైనింగ్ ఇవ్వరు. ఎందుకంటే ఆ 24 గంటల్లో వాళ్ళు ఏం చెప్తారు, వెరీ సింపుల్, హౌ టు యూజ్ ద డాక్యుమెంటేషన్, హౌ టు ఓపెన్ ద సాఫ్ట్వేర్, హౌ టు డూ దీస్ థింగ్స్ అని చెప్తారు. సో మనం దాన్ని డెవలప్ చేసుకోవాలి. సో కాబట్టి వీ డోంట్ వాంట్ టు, ఈవెన్ మా ట్రైనింగ్స్లో కూడా మేము చెప్తాం, వీ డోంట్ వాంట్ టు గివ్ ఏ ఫిష్, వీఆర్ గోయింగ్ టు టీచ్ హౌ టు క్యాచ్ ఎ ఫిష్. ఒకసారి చేపను పడటం నేర్పించామనుకోండి, అది ఓల్డ్ చైనీస్ ప్రాబ్లమ్ అనమాట. యాక్చువల్గా చేప ఇస్తే ఒకరోజు తినేస్తాడు, చేపను పడటం నేర్పిస్తే రోజు తినే అవకాశం ఉంటుంది అని. సో కాబట్టి అలాంటి అప్రోచ్ వాళ్ళు డెవలప్ చేసుకోగలిగితే డెఫినెట్లీ దట్ ఈస్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఫర్ దెమ్, దట్ ఈస్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఫర్ ద కంట్రీ ఆల్సో అండ్ పర్టికులర్లీ ఫర్ పేరెంట్స్. ఇవాళ పేరెంట్స్ ఎంత బాధపడుతున్నారంటే పిల్లల్ని అమెరికా పంపించి వాళ్ళు ఉద్యోగాలు లేకపోయేసరికి ఇక్కడ వీళ్ళు స్ట్రగుల్ అవుతున్నారు, వాళ్ళు స్ట్రగుల్ అవుతున్నారు. కాబట్టి ఇక్కడ ఈ స్టూడెంట్స్ ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే కష్టపడి ముందు మంచి జాబ్ తెచ్చుకొని సెటిల్ అవ్వాల్సిందే. వాళ్ళకి ఇంకా ఆప్షన్ అనేది లేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ లేదు. కానీ జాబ్స్ అనేవి మాత్రం ఖచ్చితంగా ఉన్నాయి, 100% ఉన్నాయి జాబ్స్ అనేవి. So that is it for today's episode, Venkat Garu. It was lovely having you on our show. Thank you again, Andy, for tuning in. Thank you for the viewers for tuning in. You're watching Sakshi TV with me, Shivani Raj.